హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సైన్స్కి సంబంధించి సిక్స్త్ లెసన్ చూద్దాం ఈ సిక్స్త్ లెసన్ వచ్చేసి మనకు విద్యుత్ ఈ విద్యుత్ అనే లెసన్లో మనము విద్యుత్ పరికరాలు అంటే ఏంటి అలాగే వలయ పటాలంటే ఏంటి నెక్స్ట్ విద్యుత్ పరికరాలను శ్రేణిలాగా అనుసంధానం ఎలా చేస్తారు అలాగే సమాంతర సంధానం ఎలా చేస్తారు అనేది మనము నేర్చుకున్నాము ఇప్పటి వరకు వాటికి సంబంధించిన వీడియోస్ అయితే ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి ఈ వెజ్ అనేటటువంటి లెసన్లో ఉండేటటువంటి ఫోర్త్ టాపిక్ చూద్దాం ఈ ఫోర్త్ టాపిక్ ఏంటంటే మనకు విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితాల గురించి ఇచ్చారు అంటే విద్యుత్ అనేది ఎంత ఉష్ణాన్ని మనకు విడుదల చేస్తుంది దానివల్ల మనకు కలిగేటటువంటి ఫలితాలను చూద్దాం విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితాలను తెలుసుకోవడం కోసం ఈ కృత్యాన్ని నిర్వహిద్దాం దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ లాగా మనకైతే ఇచ్చారనమాట దీనికి కావలసినటువంటి వస్తువులు ఏంటంటే విద్యుత్ ఘటము స్విచ్ ఇనుప చీలలు రెండు ఒక చెక్క బోర్డు వలయంను కనుపటకు వైర్లు ఒక పది సెంటీమీటర్లు గల నిక్రోమ్ తీగ అయితే దీనికి అవసరం అవుతుంది అనమాట దీని యొక్క విధానం ఏంటంటే మనకు ఇక్కడ ఒక పటం ఇచ్చారు కదా ఈ పటంలో వచ్చేసి మనకు రెండు అయితే ఈ యొక్క చెక్క బోర్డుకి అమర్చారు ఈ ఒక చీల యొక్క కొనను వచ్చేసి ఇక్కడ ఒక స్విచ్కి అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఒక నిక్రోమ్ తీగనైతే వాడారనమాట పటంలో చూపిన విద్యుత్ ఘటము వచ్చేసి స్విచ్ మరియు ఇనుప చిల్లుల వైర్లతో ఇది మొత్తం ఒక శ్రేణి పద్ధతిలో కలిపి వలయాన్ని ఏర్పరిచారు స్విచ్ను తెరచి ఉంచండి నిక్రోమ్ తీగ లేక రాగి తీగను రెండు చిల్లల మధ్య పటంలో చూపిన విధంగా కట్టవలను మనకి ఇక్కడ ఇమేజ్ అయితే ఇచ్చారు కదా ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేయడం వల్ల మనకేంటంటే ఇప్పుడు ఒక నిమిషం పాటు స్విచ్ అనేది ఆన్లో ఉంచి ఆఫ్ చేయండి రాగి రాగిలేక నిక్రోమ్ తీగను తాకండి అని ఇచ్చారనమాట అయితే ఆ తీగను ఎక్కువ సమయం పట్టుకోవద్దని ఇచ్చారు అయితే దానివల్ల మనకు ఏం జరుగుతుందో చూద్దాం మీకు ఎలాంటి అనుభూతి కలిగింది విద్యుత్ ప్రవహించగానే రాగి లేక నిక్రోన్ తీగ్ అనేది వేడెక్కడం గమనిస్తారు ఇక్కడ రెండు ఇనుప చెల్లెలకు కనెక్ట్ చేసి ఉన్నారు కదా ఇక్కడ ఏంటంటే మనకు స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు ఆ విద్యుత్ అనేది పాస్ అయ్యి ఆ తీగ్ అనేది మనకు వేడెక్కుతుంది అనమాట తీగకుండా విద్యుత్ ప్రవహించడం కారణంగా ఉష్ణం జనించటాన్ని విద్యుత్ వలన కలిగే ఉష్ణ ఫలితము అని అంటారు అంటే ఏంటి మనకు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఈ రాగిలేక నిక్రోమ్ తీగ అనేది వేడవుతుంది అనమాట ఎందుకు వేడవుతుందంటే దీంట్లో పాస్ అయ్యే విద్యుత్ యొక్క ఉష్ణము ఆ విద్యుత్లో ఉండేటటువంటి ఉష్ణం అనమాట ఆ ఉష్ణం ఫలితము అనేది మనకు తెలుస్తుంది అంటే స్విచ్ అనేది ఎంత ఎక్కువసేపు వేస్తే మనకు ఎక్కువ వేడి అనేది పాస్ అవుతుంది అనమాట స్విచ్ అనేది మనం తక్కువసేపు ఆన్ చేస్తున్నప్పుడు దీంట్లో దీని యొక్క ఉష్ణం అనేది తక్కువగా ఉంటుంది దీన్ని ఏమంటామంటే విద్యుత్ అనేది ఈ తీగలో ప్రవహించడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని ఏమంటారంటే ఉష్ణ ఫలితము అని అంటారు విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం ధర్మంలో పనిచేసే విద్యుత్ ఉపకరణాలు ఏంటి అని ఇచ్చారనమాట అవేంటో చూద్దాం ఇక్కడ మనకేమిచ్చారంటే ఒక విద్యుత్ పొయ్యి అలాగే రూమ్ హీటర్ ఇచ్చారు ఇస్త్రీ పెట్టే కాఫీ కెటిల్ కూడా ఇవ్వడం జరిగింది పైన మీరు చూసిన ఉపకరణాలు అన్నీ విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితంతో అన్నమాట ఇవన్నీ వచ్చేసి ఉష్ణ ఉష్ణ ఫలితంతో పనిచేస్తాయి విద్యుత్ ఉష్ణ ఫలితంతో పనిచేసే గృహోపకరణాల జాబితాను తయారు చేయండి ఈ ఉపకరణాలన్నింటిలో ఉండే తీగ చుట్టూను పరిశీలించడానికి ప్రయత్నించండి అని ఇచ్చారనమాట ఈ తీగ చుట్టూను ఏమంటారంటే ఫిలమెంట్ అని అంటారు ఇక్కడ మనకు రూమ్ హీటర్లో కానీ ఈ విద్యుత్ పొయ్యిలో కానీ వచ్చేసి ఇక్కడ మనకు తీగ అయితే చుట్టబడి ఉంటుంది కదా దాన్ని ఏమంటారంటే ఫిలమెంట్ అని అంటారు ఈ ఫిలమెంట్ అనేది ఉష్ణాన్ని జనింప చేస్తుంది విద్యుత్ కుక్కర్లు విద్యుత్ హీటర్లు గీజర్లు హెయిర్ డ్రయర్లలో ఇటువంటి ఫిలమెంట్లు ఉంటాయి ఈ ఫిలమెంట్లు అనేటివి ఇంకా వెయిట్లో ఉంటాయంటే విద్యుత్ కుక్కర్లలో చూడొచ్చు మనము విద్యుత్ కుక్కర్లో ఉంటుంది కదా మనము రైస్ బౌల్ పెడతాం కదా దాని కింద ఈ విద్యుత్ కుక్కర్లో మనకు వచ్చేసి తీగ అనేది చుట్టబడి ఉంటుంది అలాగే హీటర్లు హీటర్లలో కూడా మనకు వచ్చేసి తీగ చుట్టబడి ఉంటుంది నెక్స్ట్ గీజర్లలో ఉంటుంది హెయిర్ డ్రయర్లలో కూడా మనము ఇటువంటి ఫిలమెంట్లను అయితే చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏ ఫిలమెంట్ల గుండా విద్యుత్ అనేది ప్రసరించినప్పుడు అది ఎర్రగా మారి ఉష్ణాన్ని వెలువరిస్తుంది ఇలాంటిది వచ్చేసి మనము ఎక్కడ చూడొచ్చు అంటే వాటర్ హీటర్ ఉంటుంది కదా వాటర్ హీటర్ అనేది బకెట్లో వేసినప్పుడు మనము అది మొత్తము దాంట్లో విద్యుత్ అనేది ప్రవహించినప్పుడు అది ఎర్రగా మారి ఉష్ణాన్ని వెలువరిస్తుంది అనమాట అలా ఉష్ణాన్ని వెలువరించినప్పుడు మనకు వచ్చేసి ఆ నీళ్ళు అనేది హీట్ అవుతాయి మరి కొన్ని ఫిలమెంట్లు వెలుగుతూ అన్నమాట సాధారణంగా ఫిలమెంట్లను నిక్రోమ్తో తయారు చేస్తారు ఈ ఫిలమెంట్లను దేంతో తయారు చేస్తారంటే నిక్రోమ్తో తయారు చేస్తారు విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంట్లను వచ్చేసి టంగ్ స్టన్తో తయారవుతుంది ఈ విద్యుత్ బల్బులో ఉండేటటువంటి ఫిలమెంట్ వచ్చేసి దేంతో తయారవుతుందంటే టంగ్ స్టన్తో తయారవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది ఎలా పనిచేస్తుంది దానికి తిరగడానికి గల కారణం ఏంటి విద్యుత్ గంటలో ఇమిడి ఉన్న ధర్మం ఏంటి అని ఇచ్చారు అవేంటో చూద్దాం విద్యుత్ అయస్కాంత ఫలితాలు తీగ గుండా ప్రవహించే విద్యుత్ వలన తీగ చుట్టూ ఏర్పడే అయస్కాంత బలాన్ని వచ్చేసి విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితాలు అని అంటారు అంటే ఏంటంటే మనకు ఈ నాకు చూసాం కదా ఒక ఫిలమెంట్ అనేది ఉంటుందన్నమాట విద్యుత్ అనేది దాంట్లో రావడానికి కాబట్టి ఈ గుండా ప్రవహించే విద్యుత్ వచ్చేసి ఆ తీగ చుట్టూ ఏర్పడే అయస్కాంత బలాన్ని వచ్చేసి ఏమంటారంటే అయస్కాంత ఫలితము అని అంటారు వాటి ద్వారా విద్యుత్ ప్రసారం జరగడం వల్ల అయస్కాంతంలాగా ప్రవర్తించే పరికరాలను విద్యుత్ అయస్కాంతాలు అని అంటారు ఈ తీగలలో వచ్చేసి విద్యుత్ అనేది ప్రసారం జరగడం వల్ల అవి వచ్చేసి ఐస్కాంతంగా పనిచేస్తాయన్నమాట వాటిని ఏమంటారంటే విద్యుత్ అయస్కాంతాలు అని అంటారు విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితాల గురించి తెలుసుకోవాలంటే ఈ కృత్యాలను నిర్వహిద్దామని ఇచ్చారనమాట ఏంటంటే ఇవి బ్యా దీనికి కావాల్సింది ఏంటంటే ఒక బ్యాటరీ స్విచ్ ఒక ఇనుపత్సీల అలాగే ఇన్సులేషన్ గల రాగి తీగలు గుండు సోదులు ఇలా ఇక్కడ మనకు ఇమేజ్లో ఇచ్చిన విధంగా కలపాలన్నమాట ఇలా కలప కలపడం వల్ల ఏంటంటే ఇప్పుడు వలయాన్ని స్విచ్ ఆఫ్ చేసి గమనించండి అని ఇచ్చారు గుండు సూదులు ఇనుపశీలకు ఎంతసేపు వేలాడుతున్నాయి ఇక్కడ పైన ఇచ్చారు కదా ఇలా మనం దీన్ని పటంలో చూపినట్టుగా కనెక్షన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు దీనికి ఈ మేకకు వచ్చేసి గుండు సూదులు అనమాట గుండు సూదులు వచ్చేసి ఇనుపశీలకు వేలాడుతూ ఉన్నాయి విద్యుత్ ప్రవాహం వల్ల చీల చుట్టూ చుట్టబడిన రాగి తీగ అయస్కాంతం లాగా పనిచేస్తుంది ఇక్కడ ఏంటంటే మనము విద్యుత్ అనేది ప్రవాహం చేసినప్పుడు ఈ చీల చుట్టూ ఉండేటటువంటి తీగ వచ్చేసి ఐస్కాంతం లాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఆ చీల చుట్టూ చుట్టబడినటువంటి రాగి తీగ విద్యుత్ అయస్కాంతం లాగా పనిచేస్తు పనిచేస్తుంది కాబట్టి ఈ గుండు సూదులు అనేటివి దీనికి అతుక్కున్నాయి అలాగే మనం వచ్చేసి ఆఫ్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఆఫ్ చేసామనుకో గుండు సూదులు వచ్చేసి నూపచీలను వదిలి కింద పడతాయి అంటే విద్యుత్ అనేది ప్రవహించకపోతే చుట్టబడిన రాగి తీగ ఐస్కాంతంలాగా ప్రవర్తించలేదని అర్థమవుతుంది మనకేంటంటే ఇక్కడ ఈ చీలకు వచ్చేసి మనము ఒక రాగి తీగను చుట్టబడి చుట్టబడి ఉంది కాబట్టి దీంట్లో మనం కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు మాత్రమే ఇది ఐస్ లాగా పనిచేసి ఈ గుండు చూ సూదులు వచ్చేసి ఈ మేకుకు అతుక్కొని ఉంటాయి అలాగే మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్న ఆన్ చేసామనుకోండి ఆఫ్ చేసాం అనుకోండి విద్యుత్ అనేది పాస్ అవ్వదు అనమాట విద్యుత్ అనేది పాస్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి రాగి తీగొచ్చేసి ఒక ఐస్ లాగా పనిచేయదు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి గుండు సూదులు వచ్చేసి కింద పడిపోతాయి అన్నమాట కాబట్టి ఇక్కడ మనకి దీనివల్ల ఏమర్థమైందంటే విద్యుత్ అనేది ప్రవహించకపోతే చుట్టబడిన తీగ వచ్చేసి అయస్కాంతం లాగా ప్రవర్తించలేదు అనేది మనకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ ప్రవాహం వలన తీగ చుట్టలో అయస్కాంత ఫలితాలను ఏర్పడ్డాన్ని విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితాలు అని పిలుస్తారు ఎందుకంటే మనము చూసాం కదా విద్యుత్ అనేది ప్రవహించినప్పుడు మాత్రమే అక్కడ రాగి తీగలో ఐస్కాంత తత్వం అనేది వస్తుంది అనమాట అలా ఐస్కాంత తత్వం అనేది వచ్చింది కాబట్టి అది ఎలా వచ్చిందంటే దాంట్లో విద్యుత్ ప్రవాహం అంటే విద్యుత్ అనేది ప్రసరించడం వల్లే వచ్చింది కాబట్టి దాన్ని ఐస్కాంత ఫలితాలు అని పిలుస్తారు విద్యుత్ ఐస్కాంతాలు వచ్చేసి శాశ్వత అయస్కాంతాలు కావు విద్యుత్ వలయం తెరవగానే అవి వాటి అయస్కాంత స్వభావాన్ని కోల్పోతాయి విద్యుత్ అయస్కాంతాలను ఎలక్ట్రిక్ ట్రేన్లలో ఉపయోగిస్తారు ఇవి వచ్చేసి విద్యుత్ అయస్కాంతాలు వచ్చేసి శాశ్వత ఇయస్కాంతాలు కావన్నమాట ఎందుకంటే అవి మనకు విద్యుత్ అనేది ప్రసరించినప్పుడు మాత్రమే అయస్కాంత స్వభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఇవి వచ్చేసి శాశ్వత అయస్కాంతాలు కావు అవి విద్యుత్ అనేది మనము ప్రసరింపజేయకపోతే అవి వచ్చేసి ఐస్కాంతాల బిహేవ్ చేయవు కాబట్టి అవి వాటి యొక్క స్వభావాన్ని కోల్పోయి మామూలుగా ఉంటాయి కాబట్టి మనకు వాటి వలన అంత యూజే ఉండదు అనమాట ఎందుకంటే దానిలో విద్యుత్ అనేది ప్రవహించినప్పుడు మాత్రమే ఐస్కాంత స్వభావాన్ని చూపిస్తాయి లేకపోతే వాటి యొక్క స్వభావాన్ని కోల్పోతాయి విద్యుత్ ఐస్కాంతాలను మనం వచ్చేసి ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారంటే ఎలక్ట్రిక్ ట్రైన్లలో ఉపయోగిస్తారు ఎందుకంటే ఎలక్ట్రిక్ ట్రైన్లు అంటే అది ఎలక్ట్రిసిటీ ఉంటేనే ఆ క్రెయిన్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఈ విద్యుత్ అయస్కంధాలను వాడతారనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ ఏ విద్యుత్ పరికరాలు విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలిత సూత్రాన్ని ఆధారం చేసుకుని పనిచేస్తాయి అని ఇచ్చారు దీంట్లో ఫ్యాను అలాగే విద్యుత్ గంట విద్యుత్ మోటార్ అయితే ఇచ్చారనమాట పైన చూపిన పరికరాల పరికరాలన్నీ విద్యుత్ ప్రవాహం వల్లే కలిగే ఐస్ కంత ఫలిత సూత్ర ఆధారంగా పనిచేస్తాయి లౌడ్ స్పీకర్లు ఎంఆర్ఐ మిషన్స్ జనరేటర్లు మెటల్ డిటెక్టర్స్ మొబైల్ ఫోన్స్ మిక్సర్ గ్రైండర్స్ మొదలైనవి కూడా ఈ సూత్రం ఆధారంగానే పనిచేస్తాయి అంటే ఏంటంటే విద్యుత్తో మనము విద్యుత్ ఉపకరణాలు కాబట్టి విద్యుత్ మనకెప్పుడు గ్రైండర్ అనేది రన్ అవ్వాలంటే మనకి ఎప్పుడు విద్యుత్ అనేది అవసరము అలాగే ఫ్యాన్ అనేది మనకు రావాలన్నా ఫ్యాన్ అనేది తిరగాలన్నా కూడా మనకు విద్యుత్ అనేది అవసరం కదా వాటికి స్విచ్ ఆన్ చేస్తేనే మనకు ఫ్యాన్ అనేది తిరుగుతుంది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి అక్కడ అనేది విద్యుత్ అయస్కాంత ప్రభావం అనేది ఉంటుంది ఇక్కడ విద్యుత్ గంట విద్యుత్ గంట అంటే దీంట్లో కూడా వచ్చేసి దీంట్లో చుట్టబడినటువంటి తీగ కూడా విద్యుత్ అనేది ప్రసరణ జరిగితేనే ఆ విద్యుత్ అయస్కాంత ప్రభావం వల్లే ఇది కూడా పనిచేస్తుంది నెక్స్ట్ మీకు తెలుసా అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే స్టడ్ అనే శాస్త్రవేత్త విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కనుగొన్నారు ఈ ఆయిర్స్టడ్ అనే శాస్త్రవేత్త వచ్చేసి విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్టూ ఇందాక మనము ఒక మేకు తీగ చుట్టి చూసాం కదా దాంట్లో ఒక అయస్కాంత ప్రభావం ఉంటుందన్నమాట దాన్ని అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కనుగొన్నారు విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల మధ్య సంబంధాన్ని ఆధారం చేసుకొని విద్యుత్ అయస్కాంతాలు తయారు చేయబడ్డాయి ఈ విద్యుత్ అయస్కాంతాలు ఎలా తయారు చేయబడ్డాయి అంటే విద్యుత్కి అలాగే ఈ అయస్కాంత క్షేత్రాల మధ్య ఉండే సంబంధం ఆధారంగానే ఈ విద్యుత్ అయస్కాంతాలు అనేవి తయారు చేయబడతాయి అయస్కాంతం యొక్క వికర్షణ ధర్మాన్ని ఉపయోగించి అయస్కాంత పదార్థములను గాలిలో ఎగరేలా చేయవచ్చని మనం కింది తరగతిలో నేర్చుకున్నాము ఇదే ధర్మాన్ని ఉపయోగించుకొని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రైలు కూడా పనిచేస్తుంది ఇవి వచ్చేసి మొత్తము ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రైలు కూడా వచ్చేసి విద్యుత్ అయస్కాంతాల ఆధారంగానే ఇవి రన్ అవుతుంది